हाई फ्रेंड्स अंदर बागुन्नारा नेनु पेट्टिन वीडियोस अन्नी मी अंदरिकी अर्थमवुतुंदनि अनुकुंटुन्नानु नन्नु चाला मंदी ड्रेस कटिंग पेट्टमनि अडुगुतुन्नारु नेनु अंतुके इप्पुडु मेजरमेंट्स तो ड्रेस कटिंग एला चेयालो चेप्तानु नेनु ई वीडियो मीरु पूर्तिगा चूडंडी। ముందుగా మనకు మెజర్మెంట్స్ వచ్చి లెంగ్త్ 40, షోల్డర్ 15.5, హ్యాండ్ లెంగ్త్ 8, హ్యాండ్ లూజ్ 14, ఆర్మోల్ లూజ్ 17.5, చెస్ట్ లూజ్ 38, నడుం లూజ్ 35, సీట్ లూజ్ 41. మనకి డ్రెస్ కట్స్ వచ్చేవాటికి 21 21, అలాగే ఫ్రంట్ నెక్ 7.5, బ్యాక్ నెక్ 7. అప్పుడు ఈ మెజర్మెంట్స్ తో డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మనం తీసుకున్న మెజర్మెంట్ కి లైనింగ్ క్లాత్ ఎంత పడుతుంది అంటే ఇది వచ్చేసేసి లెంగ్త్ వచ్చేసేపాటికి 40 ఉంది. 40 కి వచ్చేసేపాటికి ఎంత తీసుకున్నాం లైనింగ్, ఇది 2.30 తీసుకున్నాము. అలాగే 41, 42, 45 అలా వచ్చేటికి 2.5 తీసుకోవాలి లెంగ్త్. అంటే 45 దాకా 2.5 సరిపోతుంది లైనింగ్. ఆ తర్వాత ఇంకా లెంగ్త్ పెరిగే కొంతకి మనం 10 పాయింట్స్ పెంచుకుంటే అలా లెంగ్త్ పెరిగే కొంతకి, ఎందుకంటే ఇంకా తక్కువే ఉందనుకో 38 అలాగే 37 ఉంటే మనకు వచ్చేసేపాటికి 2.10 అలా 2 మీటర్లు అలా తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇదంతా కూడా మనకి లెంత్లో తీసుకోవాలి. లైనింగ్ ఎప్పుడు కూడా మనకి ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ని బట్టి కొలుసుకుని లైనింగ్ తీసుకోవాలన్నమాట. అది మనకు లైనింగ్ తీసుకునే విధానం. ముందుగా మనం ఏం చేయాలంటే అసలు లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒకసారి మన లైనింగ్ క్లాత్ని తడపాలి. తడపకుండా కుడితే ఏమవుతుంది అంటే సింకిపోతుంది అనమాట. అంటే సింకిపోతుంది మనకి ఎప్పుడు తెలుస్తుంది, డ్రెస్ ఒకసారి వేసుకున్న తర్వాత మనం వాష్ చేస్తాం కదా, వాష్ చేసినప్పుడు పై క్లాత్ లూజ్ వచ్చేసి అడుగు క్లాత్ సింకిపోతుంది. అందుకని మీరు మనకి డ్రెస్ క్లాత్ కానీ బ్లౌజ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కానీ కంపల్సరీగా తడిపేసి దాన్ని ఇస్త్రీ చేసుకోవాలి. అదొకటి మీరు ముందుగా గమనించాల్సిన విషయం. ముందు మన లైనింగ్ ఏం చేయాలంటే ఇలా ఇలా నిలువుగా వేసేసుకోవాలి. 2 అంచులు కలుపుకుని ఇలా 2 అంచులు ఉన్నాయి కదా, 2 అంచులు కలుపుకుని ఇలా బార్గా చేసుకున్న తర్వాత దీన్ని డబల్ వేసుకోవాలి. ఇది 2 పార్ట్లు ఇలా మడత వేసుకున్నాం కాబట్టి ఇది 2 పార్ట్లు వచ్చింది. అలాగే ఇలా బార్గా చేసుకున్నాం కాబట్టి స్ట్రైట్గా ఇలా వచ్చేది ఇది ఒక 2 పార్ట్లు, 4 పార్ట్లు ఇలా 2 మడతలకు వేసుకోవాలి సమానంగా. మనం ఇటు పక్క కంటే కూడా ఇటు పక్కన సమానంగా చూసుకోవాలి, ఎందుకంటే మనం ఇటు పక్కన కట్ చేసుకుంటాం కాబట్టి మనం వేపుకుంటే ఎప్పుడ సమానంగా చూసుకోవాలి. ఇటువైపు కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనకు వేస్ట్ క్లాత్ అనమాట ఇది. ఇటువైపు వచ్చేపాటికి ఈ 2 పై పార్టు అడుగు పార్టు కూడా 2 సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా ఇది 2 సమానంగా పెట్టుకున్న తర్వాత మనకి ఈ చివరి వచ్చేసేపాటికి మనం ఎప్పుడు కూడా ఈ 2 ఇటుగా ఉన్నాయి కదా, ఇటువైపు నుంచి ఇటు నుంచి ఇటు పైకి వెళ్ళాలి. మనం అటు నుంచి వచ్చే కంటే ఈ కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఇలా 2 విడిగా ఉన్న పార్ట్ల వైపు నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇలా ఈ చివరికి వచ్చేసేపాటికి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు లెంత్ వచ్చేసేవాడికి 40 అన్నాను. 40 అనేవాడికి మన లైనింగ్ 40 పెట్టుకోకూడదు, ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. అది 1 ఇంచ్ కానీ 1.5 కానీ తక్కువ పెట్టుకోవాలి. నేను దీనికి ఏం చేస్తాను 1.5 తక్కువ పెడుతున్నాను, అంటే మన 38.5 పెడుతున్నాను. ఇది మనకి ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది ఒక్కోసారి లైనింగ్ సాగిపోయి కిందకు వచ్చేస్తుంది. అందుకని మనం కొంచెం తక్కువ పెట్టుకోవాలి లెంత్. ఇక్కడికి వచ్చేవాటికి 38.5 వచ్చింది. ఇప్పుడు సంక డౌన్ చేయాలి. సంక డౌన్ చేయాలంటే ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చింది 38 వచ్చింది. 38 అనేది మనం 6 భాగాలు చేసుకోవాలి. 6 భాగాలు చేసుకోవాలంటే మనకి ఎంత వస్తుందంటే ఇంచుమించు 6.25 అలా వస్తుంది. మనం 1.25 ఇంచు తగ్గించుకుని 6 పెట్టుకుందాం. 6 అక్కడి నుంచి మనకి ఇక్కడ నుంచి వచ్చేసేపాటికి ఈ మనకి వచ్చి నడుము కొలత వచ్చేసేవాడికి 8 పెట్టుకుందాం. ఇక్కడ నుంచి మనం ఈ 2 సంఖ్యకి డౌన్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ అక్కడ పెట్టుకోవాలి. ఆ మార్క్ నుంచి ఇక్కడ పెట్టుకున్నాము, ఎంత పెట్టుకున్నాము 8 పెట్టుకున్నాం. 8 కాడి నుంచి ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకొక 8 పెట్టుకున్నాం. ఇట్లా పెట్టి మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ మార్క్ పెట్టుకున్నాక ఇది మనకు లెంత్ ఒరిజినల్ లెంత్. ఇది మనం ఎక్స్ట్రా కుట్టాలి కాబట్టి, అంటే ఇది మనకు ఒరిజినల్ లెంత్ కాబట్టి ఇది ఎక్స్ట్రా కుడతాకన్నమాట. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము. ఇది సంక డౌను. ఇది వచ్చేసేపటికే నడుము లూజు. ఇది వచ్చేసేపటి సీటుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ ఎంత పెట్టుకోవాలంటే మనకి చెస్ట్ వచ్చేసేపాటికి 38. 38ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకోవాలంటే మనకి 4వ భాగం ఎంత వచ్చింది 9.5 వచ్చింది. ఇక్కడికి 9.5 నాలుగో భాగం. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి లూజ్, అంటే మొత్తం మీద 4 ఇంచులు లూజ్ వస్తుంది. అంటే ఇది మీడియంగా లూజ్ అనమాట. ఇప్పుడు చాలామంది నాకు నేను టైట్ ఫిట్ వాడతా ఉంటారు. టైట్ ఫిట్ వచ్చేవాడికి ఏమవుతుందంటే ఇప్పుడు దీనికి ఏమో 4 ఇంచులు పెట్టే కదా ఎక్స్ట్రా, అంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెడితే మనకి 4 పార్ట్స్ చేసాం కాబట్టి 4 ఇంచులు వస్తుంది. అప్పుడు కొంచెం టైట్ ఫిట్ కావాలి వాళ్ళకి 3 అంగుళాలు పెట్టుకోవాలి. ఇంకా బాగా నాకు స్కిన్ టైట్ కావాలన్న వాళ్ళకేమో 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇది మీడియం అనమాట, నేను పెట్టింది 1 ఇంచ్ అనే వాటికి అలా పెట్టుకోవాలి. అలాగే నడుంకి వచ్చేసేపాటికి కూడా ఇప్పుడు దీనికి వచ్చేసేపాటికి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నడుం లూజు 35 అంటే మనకి నాలుగో భాగం వచ్చేటికి 8:30. ఇక్కడ నుంచి మనం అందుకు 3 అంగుళాలు అనుకున్నాం కదా, ఇక్కడికి 3 అంగుళాలు పెట్టుకున్నాం. అంటే మనం 30 పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చేవాడికి 3 అంగుళాలు పెరిగింది నడుం దగ్గరికి వచ్చేపాటికి. ఇప్పుడు సీట్లు వచ్చేపాటికి 41, అంటే 41కి 41, 41కి మనం 2 అంగుళాలు పెట్టుకోవాలి ఎక్స్ట్రా. 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే సార్ ఇక్కడికి వచ్చేసేపాటికి మనం ఫస్ట్ ఏం చేసాము, షస్ట్ దగ్గరేమో 4 అంగుళాలు, నడుము దగ్గర వచ్చేమో 3 అంగుళాలు. అలాగే మనకి సీట్లు వచ్చేపాటికి 41 అనేపాటికి ఎంత వచ్చింది, మనకి 10:15 వచ్చింది. ఇక్కడికి వచ్చేసేపాటికి సీట్లు వచ్చేపాటికి మనం 2 అంగుళాలు పెంచుకోవాలి. మనం షస్ట్ దగ్గరేమో 4 అంగుళాలు పెంచుకున్నాము, నడుము దగ్గరికి వచ్చేసి 3 అంగుళాలు పెంచుకున్నాము, సీట్ దగ్గరికి వచ్చేసేపాటికి 2 అంగుళాలు పెంచుకున్నాం. సీట్ ఎక్కువ ఉంటుంది కదండి అని మీరు సీట్ పట్టేస్తుందేమో అనుకుంటారు. 2 అంగుళాలు పెట్టాము, 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టున్నారు కదా సీట్ పట్టేస్తుంది అనుకుంటారు. కానీ మనకి ఇక్కడ కట్స్ ఉంటాయి అనమాట, అంటే ఓపెన్ ఉంటే పెడతాం కాబట్టి ఇక్కడ దాకా మనకి లూజ్ తక్కువ పెట్టుకోవాలి. అదే మనకి దీనికే వచ్చింది కదా అని ఇక్కడ సీట్ పట్టేస్తుందని 1 నుంచి 4 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఒక డబ్బా షేప్ లాగా వచ్చేసేస్తుంది అనమాట. డ్రెస్ అనేది షేప్ ఉండదు. చాలామంది ఏమంటారు అంటే ఏమన్నా డ్రెస్ ఏంటండి ఇలా షేప్ లేకుండా ఏం లేకుండా కింద నుంచి పైదాకా ఒకేలాగా కుట్టేశారంటారు. ఎందుకు అంటారు అలా? మన ఈ సీటు దగ్గర ఏమవుతుందంటే నిలబడిపోతుంది, లూజ్ పెడితే మనం ఒంటికి పట్టుకోకుండా నిలబడిపోతుంది. అందుకనే ఇక్కడికి వచ్చేసేపాటికి సీటు దగ్గర వచ్చేసేపాటికి మనం 41 తీసుకున్నాం కరెక్ట్గా, దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎంత పెట్టుకున్నాము, 10:15 పెట్టుకున్నాం. ఇక్కడికి 2 ఇంచులు కాబట్టి ఒక 1/2 ఇంచు పెట్టుకుంటాం. అంటే మనం 4 పార్ట్ల మీద 2 ఇంచులు పెరుగుతుంది. అలా పెట్టుకుంటా ఇప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడికి 10:30 వచ్చింది. 10:30 వచ్చింది కదా, దీన్ని బట్టి గేర్ పెట్టుకోవాలి. 10:30 కదా మనం 11 అనుకున్నాం. 11 అంటే దీనికి 11కి 2 ఇంచులు కలుపుకోవాలి గేర్ వచ్చేపాటి కిందకు వచ్చేసేపాటికి. ఇక్కడ 11 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 11కి 2 ఇంచులు ఎంత ఉంది, 13 అంగుళాలు పెట్టుకోవాలి. అంటే 13 అంగుళాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి 26 వస్తుంది డబల్ మీద. 26 కావాలి కంపల్సరీ. ఎందుకంటే తక్కువ పెడితే ఏమవుతుందంటే ఈ సైజు వాళ్ళకి ఈ గేర్ లేకపోతే ఏమిటంటే ఇది కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది. నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే గేర్ సరిపోక కాళ్ళ మధ్యలోకి వచ్చేస్తుందని అంటారు చాలామంది. అందుకని మనం సైజుల వారిగా కొంచెం గేర్ పెంచుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా సీటు మీద ఒక 2 అంగుళాలు కానీ 3 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉండాలి. అంటే కొంచెం మనుషులను బట్టి పెట్టుకుంటూ ఉండాలి. అది చిన్నపిల్లలకి అయితేనేమో తక్కువ పెట్టుకుంటూ ఉండాలి, కొంచెం పెద్దవాళ్ళకి అనేవాడు కొంచెం గేర్ ఎక్కువ పెట్టుకుంటూ ఉండాలి. గేర్ బట్టి తగ్గించమాకండి, ఇది ఒకటి గమనించండి. ఇప్పుడు చేసాం కదా, దీన్ని బట్టి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఉంది, దీనికి స్ట్రైట్ కాబట్టి ఇలా టేప్ పెట్టుకుని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టుకుందాం. టేప్ పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుందాం సెంటర్కి. ఆ మార్కింగ్ పెట్టుకుని ఇలా చిన్న స్కేల్ తీసుకుని, పెద్ద స్కేల్ ఉంటే బాగా పర్వాలా, చిన్న స్కేల్ ఉంటే ఇలా పెట్టుకుని ఇక్కడ వరకు ఇది స్ట్రైట్గానే ఉంటుంది. మనకి ఇక్కడికి కట్ వచ్చేపాటికి స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి షేప్ మారుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేపాటికి షేప్ స్కేల్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా నడుము దగ్గర మార్కింగ్కి, సీట్ మార్కింగ్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని స్కేల్ ఇలా చూసుకోవాలి. ఇలా మనకి ఎక్కడ ఇది షేప్ సరిపోతుందో చూసుకుని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా సరిపోలేదు, సరిపోయినప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇలా ఇది సరిపోతుందా అని, అంటే స్కేల్ అనేవాటికి మనకు మార్కింగ్కి యాంగిల్ ఎట్లా సెట్ అవుతుంటే అలా షేప్ పెట్టుకోవాలి. అంతేగాని ఒకే ఏవి పెట్టుకోమన్నారు కదా అని అలా కాదు. మీరు ఇక్కడ మార్కింగ్కి మన స్కేల్కి ఎటు పెడితే సెట్ అవుతుందో చూసుకుని అలా మార్కింగ్ చేసుకోండి. ఇది అయిపోయింది. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసేపాటికి ఇటు తిప్పుకోవాలి. అంటే మనకి ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి దీన్ని సుమారుగా ఇట్లా తీసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చుకి అనమాట. ఇది ఎక్స్ట్రా ఖర్చుకి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు ఇలా కట్ చేస్తే ఏమవుద్దంటే ఇలా ఈ షేప్ ప్రకారం కట్ చేస్తే ఏమవుద్దంటే సంఖలు వచ్చేసేపాటికి లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ చాలామంది వేసుకున్నప్పుడు నాకు సంఖల దగ్గర తిత్తులాగా వస్తుందండి, ముడతలు వచ్చేస్తుంది అని అంటారు చాలామంది. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టుకుని ఇలా స్ట్రైట్కి వేసేసాం. అలా రాకుండా ఏం చేయాలంటే మనం ఈ మార్కింగ్ ఉంది కదా సంఖ డౌన్ మార్కింగ్, అక్కడికి మీరు 2 ఇంచులు కానీ లేదా 1.5 ఇంచు కానీ ఇలా మార్కింగ్ పెట్టుకుని, అంటే ఒక డ్రెస్ని బట్టి పెట్టుకుని ఇక్కడికి ఈ మార్కింగ్ చేసాక ఈ మార్కింగ్ కి ఇలా ఒక 1/2 ఇంచ్ గాని 1/2 ఇంచ్ గాని పెట్టుకొని ఉంది కదా ఇది లోపల కొంచెం కరువులాగా పెట్టుకోండి ఇలా ఇక్కడికి ఈ కొంచెం దక్కి మనకి కొంచెం దిగి కిందకి దిగితే చెస్ట్ పెట్టేస్తుంది ఇక్కడ రాకూడదు ఇక్కడ నుంచి ఇంచున్నర 2 ఇంచుల లోపు ఇక్కడ నుంచి కొంచెం లోపల పెట్టుకోవాలి ఈ ఈ కొంచెం తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా సంక వచ్చేసేపాటి పట్టుకుని లూజ్ రాదు లూజ్ రాకుండా షోల్డర్లో కూడా కొంతమంది మనకి షోల్డర్ దిగిపోతున్నాయి అండి అంటారు వేసుకున్నప్పుడు బాగానే ఉంటుందండి కాసేపు షోల్డర్ జారిపోతున్నాయి అంటారు ఎందుకు జారిపోతున్నాయి మన షోల్డర్ జారిపోయే కారణం ఏంటంటే సంక లూజ్ వచ్చేసి లూజ్ వస్తుందంటే ఇప్పుడు మనకు రౌండ్గా పట్టుకుని ఉంటే అవి భుజాలు దిగవు అలాగే మనకు మన మనకి మెజర్మెంట్ మీద ఇప్పుడు ఎంత తీసుకున్నాము 17.5 తీసుకున్నాము లూజు అలాగే 17.5కి రాకోకుండా మనకి 18 అలా వచ్చిందంటే 1/2 ఇంచ్ పెరిగినట్టేగా 1/2 ఇంచ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా షోల్డర్ రేటు జారిపోతుంది ఎందుకంటే ఈ లూజ్ అంతా పైకి తినేస్తుంది ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజ్ అంతా ఏమవుతుందంటే పైకి వచ్చేటికి ఇలా ముడత కింద వచ్చేస్తుంది ఇలా ముడత కింద వచ్చేవాడికి ఆటోమేటిక్గా షోల్డర్ వచ్చి దిగిపోతుంది అనమాట ఇది ఒకటి కంపల్సరీ గమనించండి మీరు ఇది మార్కింగ్ అంతా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మన సంక డౌన్ ఉంటుంది కదా జంక డౌన్కి ఇంచున్నర కానీ 2 అంగుళాలు కానీ అంటే మీరు మనిషి సైజుని బట్టి పెట్టుకోండి ఇప్పుడు అదే చిన్నపిల్లలకి అయితే కొంచెం ఎక్కువ పెట్టుకున్న పర్వాలా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అంటే 4 పొరల మీద ఏమవుతుందంటే ఒక 1 ఇంచ్ దాకా తగ్గిపోతుంది ఇది మీరు డ్రెస్ మార్కింగ్ అయిన తర్వాత ఇది ఒకటి నేను తగ్గించే కదా ఈ 1/2 ఇంచ్ ఇది ఒకటి కంపల్సరీ గమనించండి ఇలా ఒకసారి మీరు కుట్టుకుని చూడండి ఈ మార్కింగ్ వేసినట్టు ఇది ఇక్కడికి మనం ఎక్స్ట్రా మార్కింగ్ వేసాం కదా కుట్టుకుంటాకి అలాగే మనకి కట్ కూడా కుట్టుకుంటాకి ఇలాగే కొంచెం దీని మీద ఇది తక్కువ పెట్టుకోవాలి కట్ట వరకు ఎందుకంటే ఇది ఎక్కువ పెడతాం వల్ల ఏమవుతుందంటే మనకి మడిసి కుట్టుకునేది ఎప్పుడు ఏమవుతుందంటే బాగా మందం అయిపోయి షేప్ రాదు ఇలా ఈ గ్యాప్తో దీనికి దీనికి కనీసం ఒక 1/2 ఇంచ్ అయినా తక్కువ ఉండాలి ఇది ఎందుకంటే మనం ఎంతే మడుచుకుంటాం ఎక్కువ మడుచుకోం ఇది ఎందుకు ఎక్స్ట్రా ఎంత ఎక్కువ పెట్టామంటే ఎప్పుడైనా టైట్ అయితే లూజ్ చేసుకుంటాం కోసం అని ఒక 1.5 ఇంచ్ పెట్టాం ఇది 1.5 ఇంచ్ ఉంటుంది ఇప్పుడు ఇంతవరకు మార్కింగ్ అయింది ఇప్పుడు షోల్డర్ ఇది మనకి షోల్డర్ వచ్చేవాడికి 12 పెట్టుకుందాం 12 ప్లస్ 1/2 ఇంచ్ కుడతాకి అంటే మనకి 12.5 పెట్టుకుందాం ఇక్కడికేమో 12 ఇక్కడ 12 పెట్టుకుందాం ఇవేమో ఖర్చు కావాలి కాబట్టి ఇది కుడతాకి ఎంత వచ్చింది 6.5 వచ్చింది ఇక్కడ 6.5 పెట్టుకుందాం ఇలా మార్కింగ్ చేసుకుని దీనికి ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టుకుని క్రాస్గా ఇక్కడి నుంచి నిదానంగా సంక్రౌండ్ అది వేసిన తర్వాత ఏం చేయాలి సంక్రౌండ్కి వేసిన తర్వాత మనకు మెజర్మెంట్ వచ్చిందో లేదో కొలుసుకోవాలి ఎంత కొలుసుకోవాలి మనకి సంక్రౌండ్ 17.5 అంటే 17.5 అంటే దాంట్లో సగం వచ్చేసేపాటిగా 8.35 ఎలా కొలుసుకోవాలంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రాకి మార్కింగ్ ఉంది కాక వదిలేసి మనకు అడుగుల మార్కింగ్ ఉంది కదా పక్క నుంచి ఇక్కడ నుంచి ఇలా లైట్గా రౌండ్ టేప్ మెల్లి చేసుకుంటా మనకి ఈ మార్కింగ్ కాడికి కొలుసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరికి కాదు ఇలా ఇలా కొలుసుకుంటా 8.35 వచ్చింది అంటే మనకు కరెక్ట్గా 17.5 వచ్చింది కరెక్ట్గా అదే మనం ఇక్కడ పెడితే ఏమవుతుంది 1/2 ఇంచ్ పెరిగిపోయింది అందుకనే ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర సెట్ చేసుకోవాలి మీరు ఫస్ట్ డ్రాయింగ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్కసారి టేప్ పెట్టుకొలుసుకున్న తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే సరి చేసుకోండి ఇది సంక రౌండ్ సరిపోయింది ఇప్పుడు ఈ నెక్ అది మనం ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఎంత తీసుకోవాలంటే ఒక 3 అంగుళాలు తీసుకోవాలి ఇటు నుంచి మన వైపు నుంచి 3 అంగుళాలు తీసుకోవాలి ఇది నెక్ అలాగే ఇక్కడ కూడా 3 అంగుళాలు తీసుకుందాం పెట్టుకుని మార్కింగ్ తీసుకుందాం ఇది మార్కింగ్ అయింది మన ఫ్రంట్ నెక్ వచ్చేసేపాటికి 7.5 అంటే ఇది 7.5 ఇది మార్కింగ్ మనకి ఇప్పుడు మనకు కుడతా ఖర్చు కావాలి కాబట్టి మనకు ఖర్చు కాబట్టి ఇటు పెట్టుకోకూడదు పైయే పెట్టుకోవాలి కరెక్ట్గా 7.5 మార్కింగ్ చేసుకుని దానికి ఒక కుడతా కొంచెం ఎక్స్ట్రా పైకి పెట్టుకోవాలి ఇక్కడికి నెక్ మార్కింగ్ అయిపోయింది నెక్ అనేది మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో ప్రెస్సింగ్ కట్ ఉంటుంది దీనికి ప్రెస్సింగ్ సాఫ్ట్ ఉంటుంది అనమాట దాని మీద మోడల్ కట్ చేసుకుంటాం ముందుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఈ క్లాత్ కట్ చేసుకుంటే మనకు కావాల్సిన మోడల్ వేసుకుంటే షేపులు రావన్నమాట అందుకని మన పేపర్ పీసింగ్ అని ఉంటుంది ఆ పేపర్ పీసింగ్ వేసుకుని కట్ చేసుకుంటే కావాల్సిన మోడల్ కట్ చేసుకుని దీని మీద వేసుకోవాలి అందుకని నెక్ ముందు కట్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ మార్కింగ్ అని చేసాం కదా, మార్కింగ్ చేసిన తర్వాత కట్స్, మన కట్స్ వచ్చేసేపాటికి 21 తీసుకున్నాము, 21 ఇక్కడికి వచ్చింది, 21 ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం. ఇందాక మనం ఇక్కడ సీటుకి మార్కింగ్ వేసుకున్నాం కదా, సీటుకి 1.5 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. అంటే పైకి పెట్టుకుంటే ఉంది కరెక్ట్గా మన మార్కింగ్ సరిపోయింది. మన కట్స్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు 21 వచ్చింది. అసలు మామూలు లెక్క ఏంటంటే మన కట్స్ తీసుకోకపోతే అప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి, కింద మన సీట్ మార్కింగ్ వేసుకున్నాక అక్కడ నుంచి 1.5 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ పైకి పెట్టుకుంటే మనం తీసుకున్న మెజర్మెంట్కి అలాగే మనం అనుకున్న 1.5 ఇంచ్ సరిపోయింది. ఇప్పుడు వరకు మనకు మెజర్మెంట్స్ త్వరగా మార్కింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. కటింగ్ చేసేటప్పుడు ముందు మనం అడుగు నుంచి ఇలా అడుగు వచ్చేవాడికి మనం స్ట్రైట్గా వేసుకున్నాం కదా మార్కింగ్, అలా స్ట్రైట్గా కట్ చేసుకోకుండా ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి షేప్ తీయాలి. ఇలా ఇలా క్రాస్గా తీయాలి. ఇలా 1 ఇంచ్ పైకి, ఇలా 1 ఇంచ్ పైకి ఇలా క్రాస్ ఎందుకు తీయాలి, ఇలా కింద ఎందుకు తీయాలంటే క్రాస్గా. ఇప్పుడు మనం స్ట్రైట్గా వేసేసామనుకో షేప్ తీయకోకుండా లైనింగ్ సాక్కోకుండా ఏమవుద్దంటే పట్టేసినట్టు ఉంటుంది. పట్టేసినట్టు ఉండటం వల్ల ఏమవుద్దంటే మనకి ఇది పై క్లాత్ వచ్చేసి లూజ్గా ఉండి అడుగు క్లాత్ పట్టేసినట్టు ఉంటుంది. అందుకని దీని షేప్ తీసుకుంటాం మనం అడుగున, ఇది ఇలా సాగుతుంది అనమాట. సాగటం వల్ల ఏమవుద్దంటే కింద గేర్ చేసేపాటికి ఫ్రీగా ఉంటుంది. అందుకని దీని షేప్ తీసుకోవాలి 1 ఇంచ్ కంపల్సరీగా. షేప్ మట్టి తీయాలి, స్ట్రైట్గా మట్టి తీయమాకండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాక పైకి పెట్టుకున్నాక కట్స్ వచ్చేపాటికి ఇది ఇక్కడ నుంచి మనకి ఇలా క్రాస్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా కోణంలో కట్ చేయకోకుండా ఇలా షేప్ తీసుకోవాలి. ఇలా అంటే ఇక్కడ నుంచి కరువులాగా ఇలా లైట్గా షేప్ తీయాలి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా 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 అంటే దీన్ని ఇలా షేప్ తీస్తాం. ఇక్కడ వరకు మనం కట్స్ కుట్టుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా ఖర్చుకి కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని వెంటనే కాట్లు పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ కాకుండా రెండో మార్కింగ్ కాడికి ఇలా కాటు పెట్టుకుందాం. ఇక్కడికి మనకి సంఖ దగ్గర లూజు, ఇదేమో నడుము దగ్గర లూజ్ కోసం ఒక కాటు, ఇదేమో కట్స్ కోసం అని ఇక్కడ ఒకటి, ఇది కట్స్ కోసం. 3 అయిన తర్వాత ఏం చేయాలి, మనం అడుగు పాటికి మళ్ళీ పై పాటికి వేసుకున్నాం, అడుగు పాటికి మార్కింగ్ పడాలి కాబట్టి ఇలా రన్నర్తో ఇలా ఇలా కట్స్ దగ్గర ఇలా ఈ మార్కింగ్ దగ్గర ఇలా కుట్టుకుంటే ఏమవుతుందంటే 2 పార్ట్లకి సమానంగా కుట్లు పడతాయి అన్నమాట, ఎక్కువ తక్కువ రాకోకుండా. ఇలా ఇలా అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ కొంచెం షేప్ తీసుకోవాలి. ఈ షేప్ ఏంటి తీసుకోవాలంటే ఫ్రంట్ ముడత రాకోకుండా ఉండటం కోసమని షేప్ తీసుకోవాలి. ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్కి మార్కింగ్ చేసుకున్నాం. నెక్కి మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక కార్డు పెట్టుకోవాలి. ఇక్కడ కార్డు పెట్టుకున్న తర్వాత ఇలా తీసి బ్యాక్ నెక్ ఉంది కదా, బ్యాక్ నెక్కి ఎంత పెట్టుకున్నాం మనం, 3 ఇంచులు పెట్టుకున్నాం. బ్యాక్ నెక్ వచ్చేసేపాటికి 7 వచ్చింది. ఇక్కడ నుంచి మనకి కుడతాకి తీసేసి, కుడతాకి ఎంత పెడతామో అంత తీసేసి 7 పెట్టుకున్నాం. ఇక్కడికి 7 వచ్చింది. 7కి ఒక మార్కింగ్ చేసుకున్నాం. మార్కింగ్ వేసుకుని ఇక్కడ 3 వచ్చిందిగా, 3 అంగుళాలు పైనుంచి 3 పెట్టాంగా, ఇక్కడ కూడా 3 అంగుళాలు పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకుని ఇలా మార్కింగ్ వేసుకున్నాం. ఇది బ్యాక్ నెక్ వచ్చేపాటికి రౌండ్ పెడదాం. ఇది రౌండ్. ఇది బ్యాక్ నెక్ వచ్చేసేపాటికి కట్ చేసుకుందాం. ముందు కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి ప్రెస్సింగ్తో పని లేదు. ఎందుకంటే ఫ్రంట్ నెక్ వచ్చేపాటికి మోడల్ పెట్టుకుంటే ప్రెస్సింగ్ అది, కానీ బ్యాక్ నెక్ ఏంటంటే ఇలాగే ఉండి మనం పైపింగ్ చేసేయచ్చు. ఇది రౌండ్ నెక్ పెట్టుకున్నాం. ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ 2 పార్ట్లు ఇలా పెట్టుకుని కరెక్ట్గా వచ్చినాయో లేవో చూసుకుని. ఇప్పుడు మనకు బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చెబుతాను. ఇప్పుడు నెక్స్ట్ మనం చేతులు కట్ చేసుకుందాం. చేతులు ఎక్కడ కట్ చేసుకుందామంటే, ఇప్పుడు మనకి పైనుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి సంఖ రౌండ్లో ఇలా ఉన్నప్పుడు ఈ ప్లేస్లో హ్యాండ్స్ కట్ అవుతాయి. ఎందుకంటే ఈ చిన్న ప్లేస్లో కట్ చేసుకుంటామంటే మనకి హ్యాండ్ లెంత్ సరిపోదు. అందుకని కంపల్సరీగా ఇక్కడే తీసుకోవాలి హ్యాండ్స్. ఇక్కడ తప్పితే ఏరే సార్ట్ తీసుకుంటే కుదరదు, ఎందుకంటే హ్యాండ్ లెంత్ వచ్చేవాడికి 8 ఉంది కాబట్టి మనం కంపల్సరీ ఇక్కడే తీసుకోవాలి హ్యాండ్స్. కొంచెం లైన్ చేసుకుని ఇక్కడ ఇది మనకి కింద మడిసి కుట్టాలి కాబట్టి మడిసి కుట్టుకున్నా పైపింగ్ కుట్టుకున్నా మనం కొంచెం ఎక్స్ట్రా ఇంచ్ పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఇది స్టిచ్చింగ్ పెట్టాం. ఇక్కడ నుంచి మనకి లెంత్ హ్యాండ్ లెంత్ వచ్చేటికి 8, దానికి ఒక హాఫ్ ఇంచ్ కుడతాకి 1 ఎంత పెట్టుకోవాలంటే 3.5 పెట్టుకోవాలి మినిమం. ఎక్కువ శాతం 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. మరీ చిన్నపిల్లలు ఉంటే చిన్న సైజు వస్తే ఏమవుతుందంటే ఒక 3 అంగుళాలు ఒక 2.5 పెట్టుకోవాలి. కానీ ఎక్కువ శాతం వచ్చేవాడికి 3.5 ఎక్కువ వస్తాయి కొలతల్లో. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది కదా, ఇది కింద లూజ్ వచ్చేసేపాటికి మనకి 14 వచ్చింది లూజ్. అంటే మనకి డబల్ పెట్టుకున్నప్పటికి 7 పెట్టుకున్నాం, అంటే 7 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ లూజు ఎంత పెట్టుకోవాలంటే మనకి సంఖ లూజ్ వచ్చేవాడికి 17.5 వచ్చేవాడు. దాంట్లో హాఫ్ కొలత వచ్చేసేపాటికి 8.35. ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడ ముందు ఇక్కడ పెట్టుకోకుండా ఇక్కడ 8.30 పెట్టుకోండి. ఇక్కడ 8.30 పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇలా. అంతేగాని ఇక్కడ నుంచి 8.30 పెట్టుకుంటే కుదరదు. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. పైన ఎక్కడైతే మనం ఇక్కడ పెట్టామో ఆ పైనుంచి 8.30 పెట్టుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది లెంత్. సంఖ లూజ్ అది ఇలా అయిపోయిన తర్వాత దీనికి ఎగస్టాకి మనం కొట్టాలి కాబట్టి ఇలా ఎగస్టా వేసిన తర్వాత మనకు రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఇలా కోణంగా తీసేస్తారు. అలా కాకోకుండా ఇటు నుంచి ఒక 3 ఇంచులు అక్కడి నుంచి మనం పైన మార్కింగ్ వేసిన హ్యాండ్కి అక్కడి నుంచి ఒక 3 ఇంచులు ఇలా పెట్టుకుని మార్కింగ్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఊరికే స్కేల్తో కనిపించడం కోసం ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి మీరు టా రౌండ్ తీసుకుంటా. ఇది ఒకటి మీరు గమనించాలి. ఎందుకంటే గమనించాలంటున్నానంటే నేను ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తీసేయడం వల్ల ఏమవుద్దంటే హ్యాండ్ వచ్చేసేపటి రౌండ్గా రాకోకుండా కోణంలాగా వస్తుంది పైకి. చాలామంది నాకు ఏంటంటే హ్యాండ్ నిలబడిపోతుంది అండ్ కొసలాగా వచ్చింది అంటారు. ఎందుకు కొసలాగా వస్తుందంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు రౌండ్గా ఉండాలి. అంటే మనకు భుజం వచ్చేసేపాటికి మనకి ఇక్కడ రౌండ్గా ఉంటుంది పైన భుజం. ఆ రౌండ్గా ఉంటుంది కాబట్టి మనకి 3 అంగుళాలు పెట్టుకున్నాం కాబట్టి ఈ 6 అంగుళాలు ఉంటుంది డబల్ మీద. ఆ రౌండ్కి సెట్ అయిపోతుంది ఇది ఇక్కడ నుంచి. అప్పుడు మనకి నుంచి షేప్ ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. చూసారుగా ఇక్కడ నుంచి మన భుజం వచ్చేసింది అంటే మన హ్యాండ్ చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ ఏది కొట్టాలో అక్కడ మార్కింగ్ వేసుకుని సెంటర్గా మార్కింగ్ వేసుకుని ఇలా ఇది చేసి ఫ్రంట్ డౌన్ చేయాలిగా ఒక హాఫ్ ఇంచి అంటే మనకి మనిషిని బట్టి ఒక హాఫ్ ఇంచో 0.25 ఇంచో చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కట్ చేసాం కానీ అనుకోకుండా మనం ఇంకొకసారి ఇలా పెట్టుకుని మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. లేదు చిన్న ప్రాబ్లం అనిపిస్తుంది అనుకో, ఏం చేయాలి అప్పుడు ఇలా కొంచెం లైట్గా మనం ఫస్ట్ ఒకేసారి కట్ చేసాంగా ఇంకోసారి చేయకూడదు అనుకోకూడదు. మనకు కొంచెం లైన్ వచ్చేదాకా కట్ చేసుకోండి అంటే మన షేపు కరెక్ట్గా వస్తుందా లేదా అని. ఇది ఇక్కడ ఒక కాటు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ అని తెలియడం కోసం కలపాటు అది పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే కుట్టుకునేది ఎప్పుడు ఇది ఫ్రంట్ భాగం అని తెలుస్తుంది. ఇది ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్ లూజ్ వచ్చేవాడికి 14 హ్యాండ్ లూజ్. ఇది ఇప్పుడు ఇంతవరకు మనకి లైనింగ్ కటింగ్ అయింది. ఇప్పుడు నేను ఒరిజినల్ ఎలా కట్ చేయాలో చెబుతాను. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాం. ఒరిజినల్ కట్ చేసుకునే ముందు ఒకటి గమనించండి. ఇప్పుడు మనం 2 పార్ట్స్ లైనింగ్ ఎలా 2 పార్ట్లు కట్ చేసుకుని 2 పార్ట్ల మీద వేసుకుని ఇది కూడా అలాగే 2 పార్ట్ల మీద కట్ చేసుకుంటారు. అది ఎలా కట్ చేయాలి? ప్లెయిన్ క్లాత్లు ఉంటే మనం 2 పార్ట్ల మీద కట్ చేసుకోవాలి. ఇలా డిజైన్ ఉన్నది ఏం చేయాలంటే మనకు 2 డిజైన్లు పైకే రావాలంటే ఇలా మనం ఏం చేయాలంటే ఇలా సింగిల్ పొర కట్ చేసుకోవాలి. సింగిల్ కట్ చేసుకోవాలి. ఇలా ఇలా సింగిల్ కట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్లవర్స్ అన్ని పైకి వెళ్ళిపోతాయి. ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు ఇదొకటి కట్ చేసుకునే ముందు ఇదొకటి గమనించండి. మనకి డిజైన్లు ఉంటే ఇలా సింగిల్ కట్ చేసుకోవాలి. అలా 4 పొరలు కలుపుకోకుండా ఇలా 2 పొరలు ఇలా పైకి వెళ్ళేటట్టుగా ఇలా ఒక పాటు కట్ చేసుకోండి. ఇది ఒకటి మీరు గమనిస్తే డిజైన్ తిరగబడవు. ఇలా విడిగా తీసుకున్నాం కాబట్టి ఇలా ఒక పాటు పెట్టుకుని ఏం చేయాలి మనం ఒరిజినల్ కొలత మీద దీనికి లెంత్ తక్కువ పెట్టుకున్న లైనింగ్ అలాగే మనకు ఒరిజినల్గా పెట్టుకునేటప్పుడు మళ్ళీ లెంత్ కొలుసుకోవాలి. ఇలా పెట్టుకుని మనం ఎక్కడైతే కుడతామో అక్కడి నుంచి తీసేసుకుని మనకి ఇక్కడ ఎంత వచ్చింది. మనం లెంత్ వచ్చేసేపాటికి 40 అనుకున్నాం. 40 కదా మనం కుట్టాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇలా ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా మార్కింగ్ వేసుకుని దీన్ని కూడా ఏంటంటే ఇలా ఇప్పుడు కొంచెం షేప్ తీసాం కాబట్టి దానం తీకోకుండా కొంచెం లైట్గా, అంటే లైట్ అంటే ఇది వచ్చేసేమో 1 ఇంచ్ తీసుకున్నాము, ఇది పైన వచ్చేసేమో అంటే వచ్చేప్పటికి ఒరిజినల్ వచ్చేప్పటికి 1/2 ఇంచ్ తీసుకోవాలి. మరి ఇంత షేప్ తీసుకోకూడదు, అంటే దీన్ని కొంచెం తగ్గించుకోవాలి. పైన పార్ట్ వచ్చేసేపాటికి వచ్చినాలో ఇది లైనింగ్ ఏమో 1 ఇంచ్ పై షేప్ తీసుకున్నాము, ఇదేమో వచ్చి ఒరిజినల్ వచ్చేప్పటికి 1/2 ఇంచ్ తీసుకోండి ఇలా. అంతేకాని స్ట్రైట్ పెట్టుకోకూడదు. స్ట్రైట్ ఎందుకు ఎప్పుడు పెట్టాలి, మనకైనా బార్డర్స్ ఉంటే కనుక స్ట్రైట్ పెట్టుకోవాలి. ఇది బార్డర్స్ ఏం లేదు కాబట్టి మనం 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇది ఒకటి గమనించండి. ఇలా షేప్ పెట్టుకోకపోతే ఏమవుద్ది, మనకి కొసల్లాగా వచ్చేస్తాయి. మనకి కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలంటే లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది అప్పుడు కట్ చేసుకుందాం. ఇలా ఒక్కో పార్ట్ కట్ చేసుకుంటే వల్ల ఏమవుద్దంటే డిజైన్లు తిరగపడవు, పైకి కిందకి రావు, రెండు సమానంగా వస్తాయి. చాలామంది నేను డ్రెస్సులు వేసుకుంటే చూస్తూ ఉంటాను, ముందేపేమో పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, వెనకేపేమో కిందకు వచ్చేస్తూ ఉంటాయి డిజైన్లు. ఎందుకంటే మనం డబల్ మీద కట్ చేయడం వల్ల ఆ పొరపాటు జరుగుద్ది. మనం ఏమనుకుంటామంటే పైన ఒకటే చూసుకుంటాం, అడుగుపాటు చూసుకో, అడుగుపాటు అంత గమనించాం. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం అటు తిప్పకోకుండా క్లాత్ని మనం ఎట్టయితే కట్ చేసామో అలాగే తీసుకురావాలి. క్లాత్ని మళ్ళీ మనం ఈ చివరిని తీసుకున్నాం అనుకో మళ్ళీ తిరగబడిపోతాయి. అని కాకుండా మనం కట్ చేసుకున్న ఏపుని పైన ఇక్కడ షోల్డర్ దగ్గర ఇది సంక డౌన్ అయినా ఉన్నాయి కదా, ఆ పక్కనే పైకి లాక్కోవాలి. అలాగే ఆ క్లాత్ని వెనక్కి లాక్కుని సమానంగా ఇది పెట్టినాక మనం ఇక్కడ సమానంగా పెట్టుకున్నాము. రెండు సమానంగా ఇలా వేర్చుకుని ఇలా కట్ చేసుకున్నాం. ఇలా రెండు పార్ట్లు కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ తీయాలి. ఇప్పుడు సరిపోయింది, మనకి లెంత్ సరిపోయింది. ఇది కూడా కొంచెం ఎక్స్ట్రాగా మరి సమానం కాకుండా ఇది అయిపోయింది. కటింగ్ అయిపోయింది, ఒరిజినల్ కట్ చేసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ డ్రెస్ మొత్తం కటింగ్ మార్కింగ్ అయిపోయింది. నేను చెప్పిన మొత్తం మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో టిచ్చింగ్ పెడతాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.